రేపే సోమవారం. రేపు సోమవారం రోజున ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి. ఆ పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారు. సోమవారం అనేది ప్రత్యేకించి పరమశివుడికి అంకితం చేయబడినది. సోమవారం రోజున చేసే ప్రతి పూజ కూడా పరమశివుని అనుగ్రహానికి పాత్రులను చేస్తాయి. పరమశివుని అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు. అంతేకాదు, శివానుగ్రహం ఎవరిపై అయితే ఉంటుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సంపద అనేది నిలకడగా ఉంటుంది. అలా పరమశివుని అనుగ్రహాన్ని పొందిన వారికి ధనానికి కానీ ధాన్యానికి కానీ ఏ లోటు ఉండదు. అంతేకాదు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు అంటారు. అలాంటి పరమశివుని అనుగ్రహం ఉంటే ఇక మన జీవితంలో కష్టాలు ఉండవు. అంతేకాదు, మనకు ఏ దుష్టశక్తి కూడా అసలు ఏ విధంగానూ అడ్డుకోదు. అంటే అసలు మనకు జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి అంటే ఆ కష్టానికి కారణం ఖచ్చితంగా దుష్టశక్తి. ఆ దుష్టశక్తి అనేది మనల్ని జీవితంలో ఎదగనివ్వదు, మనకు ఏ రకమైనటువంటి మంచి జరగనివ్వదు. అంతేకాదు, ఎప్పుడూ కూడా దరిద్రాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా అడ్డుకట్టను వేస్తుంది. ఇలా దుష్టశక్తి చెడు ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన జీవితంలోకి లక్ష్మీదేవి వస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి డబ్బుకి లోటు అనేది ఉండదు. అంతేకాదు, ధనధాన్యాలకి లోటు కూడా ఉండదు. అయితే మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి పరమశివుని అంశ తప్పకుండా ఉండాలి. ఆ పరమశివుని అనుగ్రహం అనేది కలగాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆకుపైన రేపు సోమవారం రోజున దీపాన్ని. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేసి చూడండి. 24 గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. 100% ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా 24 గంటల్లో పరిష్కారాన్ని పొందండి. అలానే చాలామంది ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాటి నుండి విముక్తి కలగాలి అంటే అప్పులు అధికంగా ఉన్నవారు ముఖ్యంగా రేపు సోమవారం రోజున ఒక బెల్లం ముక్కను తీసుకోండి. ఆ బెల్లం పైన మీ యొక్క కోరికను రాయండి. అంటే ఎంత అయితే అప్పు ఉందో ఆ అప్పుని రాయండి. అలా రాసిన దానిని పరమశివుని ముందు ఒక గ్లాసును పెట్టి ఆ గ్లాసులో ఆ బెల్లం ముక్కను వేయండి. అలా వేసి అలానే వదిలేయండి. అలా మీరు వదిలేయటం వల్ల అందులో ఉండే బెల్లం అనేది కరిగిపోతుంది. అలా కరిగేలోపు మీరు మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి. అలానే పరమశివుని, అంటే పరమశివుణ్ణి ఈ విధంగా తలుచుకోవాలి. ఓం నమశివాయ అని ఈ విధంగా పరమశివుణ్ణి 11 సార్లు 9 సార్లు తలుచుకోవాలి. ఆ తరువాత ఆ బెల్లం నీటిని అలానే పక్కన వదిలేసి తరువాత ఒక మారేడు దళాన్ని, అంటే బిల్వ దళాన్ని పరమశివుడికి సమర్పించాలి. శివుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలలో పరమాన్నం ఒకటి. పరమాన్నాన్ని పరమశివుడికి సమర్పించి మీ కోరికను చెప్పుకొని ఆ బెల్లం పూర్తిగా కరిగాక ఆ బెల్లం నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి. ఇలా పోస్తే మీ కష్టాలు బెల్లం కరిగినట్లుగా కరుగుతాయి. అలానే ఒక తమలపాకు పైన చిన్న బెల్లం ముక్కను పెట్టి పరమశివుని ఫోటో ముందు పెట్టండి.
అలా పెట్టి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని, ఆ కోరికను చెప్పుకున్న తర్వాత ఆ బెల్లాన్ని తూర్పు వైపుకి తీసుకుని వెళ్ళండి. ఇలా కొంత దూరం వెళ్ళేసి మీరు ఉత్తరం వైపుకి తిరిగి ఆ బెల్లాన్ని ఒక చెట్టు మొదట్లో కొద్దిగా మట్టిని తీసి ఆ మట్టి తీసిన గొయ్యిలో ఈ బెల్లాన్ని పాతి పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల మీ కోరికలు, మీ అప్పులు, మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రేపు సోమవారం రోజున బెల్లంతో ఈ పరిహారం చేస్తే అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలానే గుమ్మం పైన కొద్దిగా పాలను చల్లండి. ఈ పాలు అంటే పరమశివునికి చాలా ఇష్టం. పాలు అన్నా లేదా పాలతో చేసిన పరమాన్నమన్నా పరమశివునికి చాలా ఇష్టం. పాలు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఈ పాలని సాయంత్రం సమయంలో గుమ్మం పైన రెండు చుక్కలు చల్లటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. తదాస్తు దేవతల కటాక్షం కూడా లభిస్తుంది. తదాస్తు దేవతల అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. అంతేకాదు, ఎంతో పవిత్రమైనటువంటి సోమవారం రోజున మరి దీపాన్ని ఏ ఆకుపైన వెలిగించాలో కూడా తెలుసుకుందాం. సోమవారం రోజున శివుణ్ణి పూజించిన వారికి ఆర్థిక సమస్యలు ఉండవు, అప్పుల సమస్యలు ఉండవు అని, ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉండవు అని ప్రతి ఒక్కరం నమ్ముతూ ఉంటాము. ఇలా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తొలగిపోయి జీవితంలో బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటాము. అలా పరమశివుణ్ణి ప్రతి సోమవారం కూడా బిల్వదళాలతో పూజించి పరమశివునికి ఇష్టమైనటువంటి నారికేల దీపాన్ని వెలిగించిన లేదా నార్మల్గా మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించిన తప్పకుండా ఒక బిల్వదళాన్ని మాత్రం సమర్పించాలి. అలానే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలి. అదేవిధంగా మనకు మానసిక ప్రశాంతత లేకపోయినా, ఆర్థికంగా డబ్బు చేతిలో నిలవకపోయినా సరే ప్రతి సోమవారం పరమశివుణ్ణి అభిషేకించాలి. పంచామృతాలతో 21 సోమవారాలు పరమశివుణ్ణి అభిషేకించి ఎలాంటి కోరిక కోరినా ఆ పరమశివుడు ఖచ్చితంగా ఆ కోరికను నెరవేరుస్తాడు. ఆ కోరిక చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ఇలా మీ జీవితంలో కూడా అదృష్టం కలిసి రావాలి, ఐశ్వర్యం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఇలా ఈ విధంగా పరిహారాలను చేయండి. అలానే ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి. ఆ ఆకు ఏమిటి అంటే జిల్లేడు ఆకు. జిల్లేడు ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. జిల్లేడు చెట్టు దైవాంగికమైనటువంటిది. ముఖ్యంగా జిల్లేడు చెట్టులో గణపతి ఉంటారు. అంతేకాదు, జిల్లేడు చెట్టు అంటే ఆంజనేయ స్వామికి కూడా చాలా ఇష్టం. జిల్లేడు ఆకులు అన్నా, జిల్లేడు పూలు అన్నా, జిల్లేడు వేరు అన్నా గణపతికి మరియు ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం. అంతేకాదు, జిల్లేడు ఆకులు అన్నా, జిల్లేడు పూలు అన్నా పరమశివునికి కూడా చాలా ఇష్టం. జిల్లేడు వేరులో గణపతి యొక్క ప్రతిరూపం కూడా ఉంటుంది అని మన శాస్త్రాలు, పెద్దలు చెబుతూ ఉన్నారు. ఆ జిల్లేడు చెట్టు యొక్క వేరుని తీసుకొని వచ్చి ఆ వేరుతో మనం శ్వేతార్థక గణపతిని చెక్కించి లేదా శ్వేతార్థక ఆంజనేయ స్వామిని చెక్కించి ఆ ఆంజనేయ స్వామిని లేదా ఆ యొక్క గణపతిని ఇంట్లో పెట్టి ప్రతినిత్యము కూడా పూజించడం వల్ల ప్రతి మంగళవారము ముఖ్యంగా జిల్లేడు పూలు మరియు ఎర్రని మందారం పూలు వంటివి ఆ శ్వేతార్థక గణపతికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ సమర్పిస్తూ ఉంటే మనకు రోజురోజుకి అప్పుల సమస్యలు తొలగిపోయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అని, తిరుగులేని రాజయోగం పడుతుంది అని, ఇక మనకు తిరిగే ఉండదు, అన్నీ విజయాలే కలుగుతాయి అని, కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరులుగా మారుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి జిల్లేడు చెట్టు, జిల్లేడు ఆకులు ప్రతి దేవుళ్ళకి చాలా ఇష్టం. అందులో పరమశివునికి కూడా చాలా ఇష్టం. అలానే మన హిందూ ధర్మాల ప్రకారం దీపం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి. అందులో రేపు జిల్లేడు ఆకుపైన వెలిగించే దీపం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది, పరమశివునికి ఇష్టమైనటువంటిది. కనుక రేపు ఒక జిల్లేడు చెట్టు యొక్క ఆకుని ఇంట్లోకి తెచ్చి శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా తుడిచి ఆ ఆకుపైన మట్టి ప్రమిదలు రెండు పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ విప్ప నూనె కానీ పొయ్యాలి, లేదా నువ్వుల నూనెను కానీ పోసి
దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో తప్పకుండా రెండు వత్తులు కలిపి ఒకటిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి బిల్వదళాన్ని సమర్పించి పసుపు రంగు లేదా నీలిరంగు పుష్పాలను పరమశివునికి సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించి ఆ తరువాత స్వామివారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి తర్వాత స్వామివారిని ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది. ఇలా రేపు సోమవారం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించటం వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఇతర ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు లభిస్తాయి. ఎందుకంటే ధనం అనేది ఎవరి చేతిలో అయితే ఉంటుందో అలాంటి వారికే సమాజంలో కీర్తి, ప్రతిష్ట లభిస్తూ ఉన్నాయి. అలా ఎక్కువ డబ్బుని సంపాదించే వారికే గౌరవ మర్యాదలు కూడా ఇస్తూ ఉన్నారు. అలా అందరం కూడా మనం బాగా సంపాదించాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. అందులో కొంతమంది కోరిక అతి త్వరగా నెరవేరుతుంది, చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తారు. మరికొంతమంది మాత్రం ఎంత ఎక్కువ కష్టపడినా అసలు సంపాదించలేరు. చాలా సమయం వరకు కూడా వారికి ఎక్కువగా మంచి ఫలితం అనేది రాదు. అంత తొందరగా వారి యొక్క కోరికలు కూడా నెరవేరవు. ఎందుకంటే వారిపై దుష్టశక్తి ప్రభావం ఉండటం వల్ల, ఆ దుష్టశక్తి ప్రభావం వల్ల వారి జీవితంలో కోరికలు అనేవి అంత త్వరగా నెరవేరవు. కనుక ఆ దుష్టశక్తుల ప్రభావాన్ని సైతం తొలగించే శక్తి దేనికైనా ఉందా అంటే తప్పకుండా ఈ పరిహారానికి ఉంది. పరమశివుని అనుగ్రహంతో ఏ దుష్టశక్తులైనా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. తెలుసుకున్నారు కదా రేపు సోమవారం ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.